ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఏమీ చదువుకోకపోయినప్పటికీ మన తల్లిదండ్రులు ఆ రోజుల్లో ఉన్న కాస్త దంపుడు బియ్యం అలాంటి అన్నం వండుకుని కాస్త గింజో మజ్జిగ పోసుకు తిని మూడు పూట్ల ఇలాంటి ఆహారంతో కాయ కష్టం చేసి మంచి జీన్స్ని, ఆరోగ్యకరమైన జీన్స్ని మనకిస్తే మనం ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ సుఖంగా డబ్బు సంపాదించటం వల్ల వచ్చిన డబ్బుతో ఎలా ఎంజాయ్ చేయాలనే భావంతో మనం ఎంజాయ్ చేసే ఆహారాలను బాగా తింటున్నాం. రుచికరమైన ఆహారం తినటం అనేది ఎవరికైనా ఇష్టమే. అందుకని ఈ వయసులో తినకపోతే ఇంకెప్పుడు తింటామనే ఉద్దేశంతో చాలామంది వయసులో ఉన్నప్పటి నుంచి యవ్వన దశ పూర్తయ్యే వరకు, ముఖ్యంగా పెళ్ళయ్యే వరకు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా కష్టపడి చదువుతున్నారులే అని పేరెంట్స్ కూడా వాళ్ళ కాస్త సంతృప్తిగా ఉండాలని ఇష్టమైన వండి ఎక్కువ పెట్టడాలు కానీ బయట నుంచి కొని పెట్టడం కానీ చేస్తుంటారు. కానీ మనం తినే టేస్టీ ఫుడ్స్, బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్స్ కూడా మన జీన్స్ని కూడా మన పిల్లలకనే ఏజ్ వచ్చేసరికి మొత్తం చేంజ్ అవుతూ ఉంటాయి అనేది ఎవరు ఊహించని విషయం. కానీ అందరూ యూత్ వాడేది ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని ఈ యవ్వన దశని అంతటినీ కూడా బాగా ఎక్కువ ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. దీని ద్వారా మీ వారసత్వంగా వచ్చే హెల్దీ జీన్స్ అలా మారిపోయి మీ బిడ్డలకి బ్యాడ్ జీన్స్ని మీరు ఇచ్చేటట్టు మీరు తినే ఫుడ్ ప్రధాన కారణం అవుతున్నదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి అలాంటి ముఖ్యమైన వాస్తవాలని ఈరోజు మనం ఆలోచిస్తే, మన నిర్మాణం తీసుకుంటే ఒక కణంతో మొదలైంది. తల్లి నుంచి వచ్చిన ఎగ్గ కణము, తండ్రి నుంచి వచ్చిన వీర్య కణము, ఈ రెండూ కలిసి ఒక పిండంగా ఫలదీకరణం చెంది మనం అక్కడి నుంచి మొదలయ్యాం. ఒక కణము నుంచి 125 ట్రిలియన్ కణాలుగా ఈ శరీరం తయారైంది అంటే మరి ఎలా విభజన చెంది ఆ ఒక్క కణముగా మొదలైన మన జీవితం మరింత పెద్ద శరీరంగా ఎదగటానికి కణాల విభజన కరెక్ట్గా మన పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్ అనేది ఒక కణములో ఉన్నది, అది అనేక కణాలుగా విభజన చెందటానికి అందులో ఉండే డిఎన్ఏ చక్కగా కోడింగ్ ఇస్తూ అదే రకమైన డిఎన్ఏ, అదే రకమైన జీన్స్ అట్లా వెళ్ళేటట్టుగా అవకాశం కలిగిస్తూ ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి మనం 25 ఏళ్ల వయసు వరకు తినే ఫుడ్ అనేది పేరెంట్స్ని వచ్చిన జీన్స్ నుంచి కూడా అందులో డిఎన్ఏ అని, ఆ డిఎన్ఏ చివరి భాగంలో ఉండే టిలోమియర్ని కూడా ఎలా మార్చేస్తున్నది అనేది మనం ఆలోచించట్లేదు. అంచేత ఆ జీన్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి అంటానికి ఏ రకమైన మార్పులు వస్తాయి అనేది ఒక్కసారి యూత్ అందరూ ఆలోచిస్తే బాగుంటుంది. మనం తినే రిఫైన్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు కదా, అవి ప్యాక్డ్ ఫుడ్స్. దీంతోపాటు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, ఇవన్నీ కూడా ఆవకాయలు కానీ, నూనెలో దేవిని కానీ, బాగా వేపులు కానీ, ఇవన్నీ కూడా పంచదార ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మన డిఎన్ఏ అని ఆ జీన్స్ని కూడా ఎట్లా బాగా చేంజ్ అయ్యేటట్టు చేస్తున్నాయి. మరి ఏం మార్పులు వస్తాయంటే సైంటిఫిక్గా రుజువైన వాస్తవాలు తీసుకుంటే, ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్నది కదా మన జీన్, అది ఆ జీన్ చివరి భాగంలో టిలోమియర్ అని కనపడుతున్నది కదా, ఈ టిలోమియర్ లెంగ్త్ తగ్గిపోతుంది బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్స్ వల్ల. అదే యోగాసనాలు బాగా చేసేవారికి, రా ఫుడ్ బాగా తినేవారికి, ధ్యానం బాగా చేసేవారికి ఈ టిలోమీర్ యొక్క లెంగ్త్ అనేది బాగా పెరుగుతున్నదట. అది ఎంత లెంగ్త్ పెరిగితే వీళ్ళ ఆయుష్ అంత పెరుగుతుంది, వీళ్ళ జీన్స్ అంత స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటాయట. ఈ టిలోమీర్ లెంగ్త్ తగ్గే కొద్దీ డిఎన్ఏ డ్యామేజ్ అవటం అంటే మన జీన్ కూడా డ్యామేజ్ అయ్యి రాబోయే భవిష్యత్తులో కొత్త కణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేంజ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని మెయిన్గా ఆ జీన్ యొక్క రక్షణ అంతా కూడా ఆ డిఎన్ఏ చివరి భాగంలో ఉండే టిలోమియర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ టిలోమియర్ బ్యాడ్ ఫుడ్తో డ్యామేజ్ అవటం వల్ల ఏమేమి నష్టాలు వస్తున్నాయి మన డిఎన్ఏకి, మన జీన్స్కి అనేది ఒక్కొక్కటి ఆలోచిస్తే, ఈ బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్ వల్ల డిఎన్ఏ చివరి భాగంలో ఉండే టిలోమియర్ షార్టెన్ అయిపోవటం వల్ల మీ సెల్యులర్ ఏజ్ తగ్గిపోతున్నది. మీ బర్త్ ఏజ్తో పోలిస్తే మీ డిఎన్ఏలో వచ్చే చేంజెస్ వల్ల మీ ఏజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, లోపల ఏజ్. అందుకని బయోలాజికల్ ఏజ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఉదాహరణకి మీకు 25 ఏజ్ అనుకోండి, మీ లోపల బయోలాజికల్ ఏజ్ తీసుకుంటే సెల్ లోపల ఇది 40-50 లాగే మారిపోతున్నది అన్నమాట. బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్ వల్ల టిలోమీర్ లెంగ్త్ తగ్గిపోయి ఇలాంటి బయోలాజికల్ ఏజ్ పెరిగిపోతున్నది. ఇది ఫస్ట్ నష్టం. రెండవ నష్టం తీసుకుంటే
మీ ఆయుష్ తగ్గిపోతుంది. ఎందుకంటే సెల్ ఆయుష్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన ఆయుష్ తగ్గిపోతుంది. ఎందుకంటే టిలోమీర్ ఎప్పుడైతే దెబ్బతిందో డిఎన్ఏ చివరమిటి ఉండేది, సెల్ లైఫ్ తగ్గిపోతున్నది అట సైంటిఫిక్గా తీసుకున్నప్పుడు. ఇక మూడవది తీసుకుంటే ఒక కణం నుంచి మరొక కణం తయారవ్వాలి కదా, ఎందుకంటే ఇది ముసలయ్య చనిపోయేటప్పుడు దీని ప్లేస్లో మరొకటి విభజన చెంది అట్లా పునర్నిర్మాణం జరగాలి. ఈ టిలోమీర్ దెబ్బతింటం వల్ల ఈ డిఎన్ఏలో వచ్చిన మార్పుల కారణంగా దాని నుంచి రిప్లికేషన్ జరిగే కొత్త సెల్ అంటే జిరాక్స్ కాపీలాగా తయారయ్యే సెల్, దీనిలాగా లైఫ్ దానికి ఉండట్లేదట. ఈ టిఎన్ఏలో వచ్చే మార్పులు టిలోమీర్ తగ్గిపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల, అందుకని సెల్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వటం అనేది, ఆ సెల్ హెల్దీగా ఉండకుండా అన్హెల్దీగా మారటానికి దీని నుంచి తయారైన సెల్ ఇది బాగుంటుంది, నెక్స్ట్ వచ్చే జనరేషన్లో వచ్చాయి అలా మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి నుంచి ఏజ్ గడిచే కొద్దీ మార్పులు అట్లా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇక నాలుగవ తీసుకుంటే ఏదైతే మన జీన్స్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్ వల్ల ఆ డిఎన్ఏ చివరి భాగంలో ఉండే టిలోమీర్ దెబ్బతింటం వల్ల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ లాస్ అయినప్పుడు నెక్స్ట్ సెల్కి కూడా ఇన్ఫర్మేషన్ తగ్గుతూ వెళ్ళేసరికి ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ డ్యామేజ్ అయిందనుకోండి, మరి మీకు 25-30 ఏజ్ తర్వాత వివాహం అయినప్పుడు మీ పుట్టబోయే బిడ్డకు కూడా మీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ క్యారీ అవ్వాలంటే ఇక్కడ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ డ్యామేజ్ అవ్వకూడదు. ఎందుకు డ్యామేజ్ అవుతున్నది? టిలోమీర్ లెంగ్త్ తగ్గిపోవటం, టిలోమీర్ డ్యామేజ్ అవ్వటం వల్ల జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కూడా డ్యామేజ్ అయ్యి మీరు చిన్నప్పటి నుంచి దాని బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్ మరి మీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ క్యారీ చేయకుండా అక్కడితో అది డ్యామేజ్ అయ్యేటట్టు వేరే ఇన్ఫర్మేషన్ వెళ్ళేటట్టు కూడా మార్పులు వచ్చేస్తున్నాయన్నమాట. ఇందులో చివరిగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డిఎన్ఏ చివరి భాగంలో ఉండే టిలోమీర్ దెబ్బతింటం వల్ల డిఎన్ఏ మ్యూటేషన్స్ అనేవి జరగటం ఎక్కువ ఉంటున్నది. డిఎన్ఏ మ్యూటేషన్ చెందిందనుకోండి మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వారికి డిఎన్ఏలో ఉన్న మ్యూటేషన్స్ ఎఫెక్ట్ కారణంగా చిన్నప్పటి నుంచి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్ వచ్చే రిస్క్ డిఎన్ఏ మ్యూటేషన్స్ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి డిఎన్ఏ మ్యూటేషన్స్ చెందకుండా ఉండాలి అంటే హెల్దీ ఫుడ్ రక్షిస్తుంది. బ్యాడ్ ఫుడ్ అనేది డిఎన్ఏ మ్యూటేషన్స్ని ఎంకరేజ్ చేసేటట్టు డిఎన్ఏ చివరి భాగంలో ఉండే టిలోమీర్ దెబ్బతిన్న దగ్గర నుంచి ఇది స్టార్ట్ అవ్వటం అనేది ఎక్కువ జరుగుతున్నదని సైంటిఫిక్గా రుజువు అవుతున్నది. కాబట్టి ఎంజాయ్ చేసే వయసు అని చిన్నప్పటి నుంచి 25-30 ఏళ్ల లోపే మనం ఏది కనపడితే అది, ఏది బాగుంటే అది తిన్నాము అనుకోండి, తెలుసో తెలియక చేసిన ఇలాంటి ఏజ్లో తప్పుల వల్ల భవిష్యత్తు తరాల మీద ఎంత బ్యాడ్ ప్రభావం చూపుతుందో, మీ జీన్స్ని ఎంత నాశనం చేసే అవకాశం నిదానంగా ఉంటుందనేది ఒక్కసారి యూత్ అందరూ ఆలోచిస్తే బాగుంటుంది. అందుకని ప్రతిరోజు ఆరోగ్యకరంగా ఉండటానికి కాస్త మంచిగా ఫ్రూట్స్ కానీ, విత్తనాలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఇట్లాంటివి బాగా తినండి. ఎంజాయ్ చేయటానికి 10 రోజులకు 15 రోజులకు ఒక్కసారి అప్పుడప్పుడు తినండి. అప్పుడెప్పుడు కూడా ఈ మంచి ఫుడ్ ఎఫెక్ట్స్ ఆ బ్యాడ్ ఫుడ్ నుంచి కూడా బాడీ డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 4-3 ట్రిప్లు అన్నీ ఎంజాయ్ చేసేవే తింటే ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తు తరాల మీద చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి. మనతో పాటు మన వారసుల యొక్క జీవితం కూడా అనారోగ్యకరంగా మారేటట్టు అవకాశాన్ని ఫౌండేషన్ రూపంలో ఇక్కడ వేసేటట్టుగా ఉంది అని అర్థమవుతుంది. కాబట్టి యూత్ అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మంచి ఆహారం తింటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.